ఇండియన్ క్రికెట్ టీం ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మొన్న జరిగిన మ్యాచ్ల్లో ప్లేయర్లు వాళ్ళ ప్రతాపం ఏంటో చూపించారు. ఇప్పుడు టీంలో ఉన్న ప్లేయర్లు అందరూ ఫామ్లో ఉన్నప్పటికీ ఇండియా టీంని తెలియని భయం ఏంటో వెంటాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా జట్టు ఇప్పుడు వరల్డ్ కప్ కోసం చాలా సన్నాహాలు చేస్తూ ఈసారి వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మొన్న జరిగిన సిరీస్లను చూసుకుంటే ఇండియాలో ఆడుతున్న ప్లేయర్లు అందరూ కూడా మంచి ఫామ్లోకి వచ్చారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కోహ్లీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్లు అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఇక ఓపెనర్లైన రోహిత్ శర్మ, గిల్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఇండియా టీంకి ఈసారి వరల్డ్ కప్ పక్కా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే T20లో కానీ ఐపీఎల్లో కానీ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ని గెలిపించగల సత్తా ఉన్న రవీంద్ర జడేజా మాత్రం తన అద్భుతమైన ఫామ్ని చూపించలేకపోతున్నాడు. జడేజాని మినహాయిస్తే ఇక ఆల్మోస్ట్ అందరూ ఫామ్లోకి వచ్చారు. జడేజా మాత్రం బ్యాటింగ్లో అంత చక్కగా ఆడలేకపోతున్నాడు. బౌలింగ్లో పర్లేదు అనిపించినా కూడా బ్యాటింగ్లో మాత్రం అంత గొప్పగా ఆడడం లేదు. T20లో కానీ టెస్టుల్లో కానీ అదరగొడుతున్న జడేజా వన్డే ఫార్మాట్కి వచ్చేసరికి మాత్రం తడబడుతున్నాడు. ఆయన కనుక బాగా బ్యాటింగ్ చేయగలిగితే ఇండియా ఈజీగా మ్యాచ్లు గెలుస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకసారి బ్యాటింగ్ ఫామ్లోకి వచ్చాడు అంటే ఆ మ్యాచ్ మొత్తం గెలిపించేంత వరకు ఆయన క్రీజ్లోనే ఉంటూ చివరిలో తన వంతు పాత్ర తను పోషిస్తూ ఉంటాడు. అయితే ఇప్పటి వరకు జడేజా ఈ ఇయర్లో 12 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా అందులో 27.25 యావరేజ్తో 189 పరుగులు మాత్రమే చేశాడు. ఇక అతను ఓడిఐ ఫార్మాట్లో 6 కొట్టి దాదాపు సంవత్సరం దాటింది. మొన్న ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్లో కొట్టిన 6 తప్ప ఆయన ఈ ఇయర్ ఒకే 6 కూడా కొట్టలేదు. అంటే ఆయన ఎంత పేవలమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే జడేజా అన్ని ఫార్మాట్లో బాగా ఆడుతున్నాడు, అలాగే విదేశాల్లో కూడా వన్డేలో బాగా ఆడుతున్నాడు. కానీ స్వదేశానికి వచ్చేసరికి మాత్రం ఓడిఐ ఫార్మాట్లో రాణించలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియలేకపోయినా బ్యాటింగ్ కొంతవరకు తను తడబడుతున్నాడు అనే చెప్పాలి. ఇక 2020 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరిగిన ఒక మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు, అలాగే 2021 సౌత్ ఆఫ్రికాలో జరిగిన వన్డే మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక విదేశాల్లో మాత్రమే వన్డే ఫార్మాట్లో తన సత్తా చూపిస్తున్న జడేజా స్వదేశంలో ఎందుకు ఆడడం లేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక వరల్డ్ కప్లో భాగంగా ఇండియా టీం ఆస్ట్రేలియా మీద ఆడుతున్న మొదటి వన్డే మ్యాచ్లో జడేజా ఫామ్లోకి రావాలని అందరూ అనుకుంటున్నారు. తన ఫామ్లోకి వస్తే టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఇయర్ ఐపీఎల్లో కూడా ఆయన పెద్దగా ఫామ్లో లేడు, కానీ ఫైనల్లో అద్భుతంగా ఆడి చెన్నైని ఫైనల్లో గెలిపించాడు. కాబట్టి జడేజాకి ఫామ్తో అవసరం లేదు, తను ఆడే మ్యాచ్కి తన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఆడతాడు అంటూ మరికొంతమంది సీనియర్ ప్లేయర్లు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.